నమస్కారం తెక్కనగారి నాటకీయ శైలి గురించి మన పెద్దలు చాలా విశేషాలు చెప్పారు వాటిలో మనం ఒక్క ముచ్చట చెప్పుకోవాలి అని అంటే మనకి గోగ్రహణం ఘట్టంలో ఒక అద్భుతమైన పద్యం ఉంది అది తెక్కనగారి రచనకి సంబంధించిన విశేషంగా భావించవచ్చు రెండోది అర్జునుడి జీవలక్షణానికి సంబంధించిన విశేషంగా కూడా మనం చెప్పుకోవచ్చు ఆ పద్యం ఏంటంటే కాంచమయేది కనక్కేతనోజ్వల విభ్రమముడు కలసజుండు ఇక్కడ సన్నివేశం ఏమిటంటే నేను తగుదనమ్మ అని తయారయ్యి వచ్చాడు ఉత్తర కుమారుడు విరాట్ రాజు కొడుకు అక్కడ గోగ్రహణంలో అక్కడ గోవుని అపహరిస్తున్నారు కౌరవులు అనగానే నేను ఒక్కడిని వెళ్ళి వాళ్ళందరినీ ఓడించి గోవుల్ని మరలిస్తాను అని ప్రగల్భాలు పలికి వచ్చాడు తీరా వచ్చేసరికి భీష్మ ద్రోణ కృపాది ధన్వి నికరా భేలంబైన ఆ కురుమహాసైన్యాన్ని చూసేసరికి కాళ్ళు వణికాయి కా వణికేసరికి అప్పుడు మళ్ళీ అప్పటికి ఈ అజ్ఞాతవాసం గడువు పూర్తయిపోయింది కనుక బృహన్నల అర్జునుడిగా మారే ఒక అద్భుతమైన సన్నివేశం అది కనుక అర్జునుడి లక్షణాన్ని కూడా మనకి ఆ సాహిత్యంలోకి మనం ప్రవేశపెట్టాలి ఒకటి రెండోది అసలు ఆ పద్యాన్ని మొదలు పెడుతూనే ఆయన ద్రోణాచార్యుడితోటి మొదలుపెట్టాడు అర్జునుడు కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు ఎవరంటే ద్రోణాచార్యుడు వీళ్ళందరి గురించి పరిచయం చేసేటప్పుడు ఈ తిక్కన గారి శైలిలో ఒక విశేషం ఏమంటే వాళ్ళు ఏ ఏ రథాల మీద అయితే ఏ ఏ ధ్వజాలు మనకి కట్టుకుని వచ్చారో అలాగా అందుగురిచే మీరు అందులో చూడండి బొమ్మ పొత్తికల కోసం వాళ్ళ తలపాగాల కోసం కత్తిరించాడు కదా అలా తల తీసేయడంతో సమానం కనుకనే ఆ పద్యం కూడా అక్కడి నుంచే వచ్చింది కాంచమయ వేది కా కనకేతనోజ్వల విభ్రమమువాడు కలసజ్వండు സിംഹലാംഗൂല ഭൂഷ്ടോ ഭേഖമുവാടു ദ്രോണസുഡൂ കനകോ വൃഷസന്ദ്ര പരിസ്ഫുട സമുദാസമുവാടു കൃഡു ఇక్కడ దాకా పద్యం నడక ఒక ఎత్తు కాంచనమయ వేదిక కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలసజుండు కలసజుండు అంటే ద్రోణాచార్యుడు అలాగే సింహలాంగూల భూషిత నభోభాగ కేతు ప్రేంఖణము వాడు ద్రోణసుతుడు సరే ఆయన కొడుకు స్వత్థామ ఇక్కడికి వచ్చేసరికి కనక గోవృష సాంద్ర కాంతి పరిస్ఫుట ధ్వజ సముల్లాసము వాడు కృపుడు వీళ్ళ ముగ్గురు ఒక ఎత్తు ఆ తర్వాత కర్ణుడు గురించి చెప్పాలి ఇక్కడికి వచ్చేసరికి టెక్స్చర్ అంటామే మనం అది మారుతు చూడండి లలిత కంబు ప్రభాకలిత పతాకా విహారం రాధాత్మజండు మణిమయోరగ మహితమైన పడగవాడు కురిక్షితిపతి చూసారా ఈ కర్ణుడి గురించి చెప్పేసరికి దుర్యోధనుడి గురించి చెప్పేసరికి ఎక్కడ లేని ఈ లక్షణాలు జీవ లక్షణాలు అంటామే అర్జునుడిలోంచి అవుతున్నాయి ఎంతైనా సరే రక్తసిక్తమైపోయినవి ఎప్పుడొకప్పుడు బయటపడుతూ ఉంటాయి అనే ఒక నాటకీయతని మనకి ఈ పద్యంలో తిక్కనగారు చూపించాడు లలిత కలి మణిమయో కురిక్షితిపతి ఈ కర్ణుడు గురించి కురుక్షితిపతి అంటే సుయోధనుడు గురించి చెప్పినప్పుడు ఆ అర్జునుడులోంచి వ్యక్తమైన ఒక ద్వేషం చూడండి ఒక కసి చూడండి ఒక కోపం చూడండి ఇక్కడికి వచ్చేసరికి రాగఛాయిలో కూడా అది కనిపించేలాగా మనకి స్వరకల్పన చేశారు సంగీత స్వరకర్తలు అలాగే దళిత కంబు ప్రభా కలిత పతాక విహారంభువాడు రాధాత్మజుండు మణిమయోరగ రుచిజాల మహితమైన పడగవాడు కురుక్షితిపతి అంటే సుయోధనుడు ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ దీని టెక్స్చర్ మళ్ళీ మారింది ఏమైంది పద్యం మొదలుపెట్టేటప్పుడు ద్రోణాచార్యుడితోటి మొదలుపెట్టాడు మనకి కదా చివరకు వచ్చేసరికి మళ్ళీ భీష్మాచార్యుడితోటి ఈ పద్యం ముగుస్తోంది ఇది ఒక అద్భుతమైన వ్యూహం ఒక పద్యరచన శిల్పం అది ఈ ద్రోణుడు భీష్ముడు వీరిద్దరే అద్భుతమైన దొన్ను ఈ సైన్యానికి కనుక ఈ విశేషణాన్ని మనకి జ్యోతకమయ్యేలాగా సాహిత్యపరంగా మహోగ్రశేఖర ఘన తాళతరుడు సూనుడు ఏర్పడ చూచుకును చివరకు వచ్చేసరికి భీష్మాచార్యుడి దగ్గరికి వచ్చేసరికి పద్యం యొక్క నడకే కాకుండా ఈ రాగం యొక్క నడక కూడా మారడం ఇందులో విశేషం అనమాట కాంచేది కలసజుండు సింహలాంగు ഭൂഷിത നോ ഭാഗ കേണമുവാടു ദ്രോണസുടൂ കനകോ വൃഷ സോദ്രാതി പരിസ്ഫുട സമുലാസമുവാടു കൃപൂടൂ ललितकम्बुप्रभा कलितपताकाविहारम्बुवाडु राधात्मजुण्डु మణిమయోరగ జాల మహితమైన పడగవాడు మహోగ్ర శిఖర ఘన తాళ తరువగు సిడము వాడు సురనదీ సూనుడు ఏర్పడ చూచుకును స్వస్తి